Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Party Marathad and Kuna are minority Netaku, Jagan Bumper Affair. Visakha Jillaku Chendina, Dr. S. A. Rahman, Senior Neta. Ayanadi, Patikela Paibadina, Rajiki and Anubhavam. Telugudesam Prabhutva Hayamlo, 1994లో మొదటిసారి ఆయన MLA అయ్యారు. అయితే ఆ తరువాత మాత్రం ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా MLA అన్నది అందరి పండు అయింది. ఈ మధ్యలో ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళొచ్చారు. తిరిగి టీడీపీలో చేరినా కూడా అధికార హోదా మాత్రం దక్కలేదు. ఇక 2 ఏళ్ల క్రితం ఆయన వైసీపీలో చేరారు. ఇక వైసీపీలో ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ అధినాయకత్వం సమీకరణలు లెక్కల్లో ఆయన పేరు చివరాఖర్లో ఎక్కడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర నిరాశ చెందారని అప్పట్లో వార్తలొచ్చాయి. వైసీపీలో చేరినందుకు ఫలితం ఏంటి అని ఆయన మదన చెందుతున్న వేళ అధినాయకత్వం తాజాగా రెహమాన్ని పిలిచింది. ఆయన స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ను కలిసి వచ్చారు. ఆ మీదట ఆయన మంచి జోష్లో ఉన్నారు. వచ్చిన వెంటనే మీడియా మీటింగ్ పెట్టి మరీ వైసీపీలోనే ఉంటానని చెప్పేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని అన్నారు. 2024 ఎన్నికలలో విశాఖ జిల్లాలో వైసీపీని గెలిపించి జగన్కి కానుకిస్తామని కూడా చెబుతున్నారు. మరి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఈ మైనారిటీ నేత సడన్గా సౌండ్ చేయడం వెనక రీజన్ ఏంటి అని ఆరాతీస్తే ఆయనకు వచ్చే ఎన్నికలలో విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యే టికెట్కి గట్టి హామీ లభించింది అంటున్నారు. విశాఖ దక్షిణంలో ఆయనకు బలం ఉంది. అంతేకాదు గతంలో ఒకసారి గెలిచారు. ఇక మైనారిటీలు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో అక్కడ ఆయనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది అంటున్నారు. ఇక విశాఖ దక్షిణం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి చెందినవారు. ఆయన వైసీపీ వైపు వచ్చినా అటు ఇటు అన్నట్లుగా ఊగిసలాడుతున్నారని చెబుతున్నారు. ఇక ఆయన్ని నమ్మలేమన్న ఉద్దేశంతోనే వైసీపీ పెద్దలు రెహమాన్కి టికెట్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీనియర్ మోస్ట్ నేత ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తారు. మరి ఆయన కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే 30 ఏళ్ల సుదీర్ఘమైన విరామం తరువాత శాసనసభలో అడుగుపెట్టిన రికార్డును సొంతం చేసుకుంటారు.